ఎల్ఐసి 57వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చీరాల ఎల్ఐసి ఆఫీస్ నందు ఎల్ఐసి ఏజెంట్లు జెండా వందనం చేశారు. పేరాల కోటయ్య వృద్ధాశ్రమం నందు పండ్లు పాలు పంపిణీ చేశారు. ఏజెంట్ల యూనియన్ నెల్లూరు డివిజన్ ప్రెసిడెంట్ వి సుబ్బారావు, చీరాల ఏజెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఆర్ వీరయ్య, ఏజెంట్ల యూనియన్ సెక్రటరీ వల్లేపు వేణుబాబు, ఏజెంట్లు లక్ష్మణస్వామి, సుధాకర్, బాసి వెంకటరెడ్డి, గోవిందు, రఘురాం, బోస్, రాఘవరావు పాల్గొన్నారు. పుట్టినరోజు ఎల్ఐసి పుట్టి 65 సంవత్సరాలు అయితే ఎల్ఐసి తరఫున ఒక ఏజెంట్ పుట్టి 57 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో ఈరోజు ఏజెంట్ మిత్రులందరికీ డిఆర్పి తరఫున 57వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన ఏజెంట్ మిత్రులందరికీ పేరు పేరున ఈ డిఆర్పిని ఏర్పాటు చేయడం వల్ల ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా తయారయ్యి మన ఏజెంట్ మిత్రులకి బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగిన విధంగా మన నాయకులు పోరాటాలు చేసి ఈ 57 సంవత్సరాల నుంచి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ కూడా ఒక పోరాటంతో సాధించుకొని స్వేచ్ఛ స్వతంత్రం భారతదేశానికి ఎక్కడైతే తీసుకొచ్చారో అదేవిధంగా ఏజెంట్ మిత్రులకు కూడా నాయకులు తీసుకురావడం జరిగింది. మన స్టేట్ గవర్నమెంట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ విధించి మీరు ప్రొఫెషనల్స్ మీరు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలని చెప్పని ఆదాయం ఎంత అనేది పక్కన పెట్టేసి మీరు ఒక్కో వ్యక్తి 2500 రూపాయల సంవత్సరానికి కట్టాలని చెప్పని ప్రొఫెషనల్ ట్యాక్స్ విధించడం జరిగింది. ఆ నేపథ్యంలో మన నాయకులు డివిజన్ నాయకులు పోరాటాలు చేసి దాన్ని ప్రతిష్టంగా ఇది మన ప్రొఫెషనల్ కింద రాము, మనం ఒక లిమిటైన ఆదాయం లేదు మనకి, అలాంటి ఏ విధంగా కట్టగలుగుతామని చెప్పనే ఉద్దేశంతో గవర్నమెంట్ మీద ఫైట్ చేసి అదేవిధంగా ప్రతి బ్రాంచ్ నుంచి డిఆర్పి పిలుపు మేరకు సేకరణ చేసి ఈరోజు కోర్టులో సక్సెస్ఫుల్ గా ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆపేదానికి ఒక జీవో తీసుకొచ్చి ప్రతి వ్యక్తి 2500 కట్టేదానికి లేకుండా ఆపడానికి కారకులైన మన డివిజనల్ ప్రెసిడెంట్ గారు, మన డివిజనల్ సెక్రటరీ గారికి, మన చీరాల బ్రాంచ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.